ధర్మో రక్షితి రక్షతః. నువ్వు ధర్మాన్ని రక్షిస్తే ధర్మాన్ని రక్షించి తీరుతుంది. దాన్ని త్రికరణ శుద్ధిగా నమ్మిన వాడిని నేను. 19-21 ఏళ్ల వయసులో నేను యోగ మార్గంలోకి వెళ్ళిపోయి, నాకు అవసరం లేదు రామ్లాల్ ప్రభుజీ యోగ మార్గంలోకి వెళ్ళిపోయి తిరుపతిలో ఉంటే నువ్వు బాధ్యతల నుంచి తప్పించుకుంటున్నావు అని చెప్పేసి సోమరిగా అయిపోతున్నావు అని ఇంట్లో వాళ్ళు అంటే గత్యంతరం లేక సినిమాలోకి వచ్చాను. ఇష్టపడి రాలేదు నేను సినిమాలోకి. రాజకీయాల్లోకి మటుకు ఇష్టపడి వచ్చాను నేను. ఎందుకు సినిమాలు ఇష్టం లేక కాదు, సినిమాలు నాకు చాలా ఇష్టం, గౌరవం. అది నాకు అన్నం పెట్టేది, నా తల్లి అది, నేను తగ్గించట్లనే. కానీ రాజకీయాలు నాకు చాలా బాధ్యత. నేను ఏ పని చేసినా నా తోటలో ఒక పాదు తీయమంటే చాలా శుభ్రంగా తీస్తాను. పిచ్చి మొక్కలు కలుపు మొక్కలు తీసేసి శుభ్రంగా మొక్క ఏపుగా ఎదిగేలా చేయగలం. అలాగే రాజకీయాల్లో కూడా ఈ కలుపు మొక్కలను తీసేసి ఒక బలమైన అభివృద్ధి వైపు కూడా మనం చేయాలి. అంటే ఏ పని ఎంచుకున్నా నేను అంత శుభ్రంగా చేసి పెడతాను. ఒకళ్ళు మెచ్చి మేకతోలు కప్పుతారనో, లేదంటే నాకు పథకాలు ఇస్తారనో, ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారనో నేను చేయను. అంటే ప్రెసిడెంట్ మెడల్ కోసం చాలా కష్టపడాలి, కార్గిల్లో యుద్ధాలు చేయాలి, పాకిస్తాన్ శత్రుమూకల్ని చంపాలి, చైనా సరిహద్దులకి వస్తుంటే వాళ్ళని తరిమి కొట్టాలి చైనా వాళ్ళని, అప్పుడు ఇస్తారు మనకి భారతదేశ ప్రభుత్వం ప్రెసిడెంట్ మెడల్ అప్పుడు ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మటుకు 500-600 500 ఇస్తే ప్రెసిడెంట్ మెడల్ ఇస్తారు. నేను సో పాలిటిక్స్కి బీజం ఎప్పుడు పడింది అంటే, నేను చాలా సూక్ష్మంగా సమాజాన్ని చూసేవాడిని, పరిశీలించేవాడిని. చిన్నప్పటి నుంచి అలాంటి వాతావరణంలో పెరిగిన వాడిని మా నాన్నగారి వల్ల. మా నాన్నగారు, ఆయన ఒక సోషలిస్టు లేదంటే కమ్యూనిస్టు, ఒక రామభక్తుడు, ఒక మనందరికీ ఉండేది. మన కమ్యూనిజం మాట్లాడతాం, సోషలిజం మాట్లాడతాం, కానీ భక్తిని సంస్కృతిని వదులుకోం మనం. అది మన దేశ తాలూకు లక్షణం, అది మూల లక్షణం. అదే నేను అలవాటు చేసుకున్నాను. సమసమాజం ఉండాలని కోరుకుంటాను. సమసమాజం అంటే డబ్బు సంపాదించే వాళ్ళని చావగొట్టి వాళ్ళందరి ఎదుగుదలని ఆపేసి మొత్తాన్ని దరిద్రులను చేయమని కాదు. నిత్య దరిద్రుడు నిశ్చింత పురుషుడు అన్న సూక్తిని ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తా ఉంది. అభివృద్ధి ఎక్కడుంది మీకు? అభివృద్ధి గురించి మాట్లాడమంటే అభివృద్ధి గురించి ఏముంది మీకు? అభివృద్ధి అని అంటే ఓకే, వీళ్ళు ఈ కోడి కత్తి కేసులో క్రైమ్స్, లేదంటే వివేక వాళ్ళ సొంత చిన్న వివేకానంద రెడ్డి గారి హత్య కేసు, అదొక వైపు అయితే మా వాళ్ళ మీద దాడులు, మా జన సైనికుల మీద దాడులు, మా ఆడపడుచుల మీద మీరు దాడులు, అది ఒకవైపు అయితే అసలు అభివృద్ధి ఎక్కడుంది? వీళ్ళకి రోడ్లు వేయడానికి డబ్బులు లేవు, రోడ్లు వేయరు. ఒక పొలిటికల్ పార్టీగా మేము అడుగుతాం, మా హక్కు అది, మేము బాధ్యత తీసుకున్నాం. నాకేం సరదా కాదు,